విష్ వచ్చేసింది, మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది. భూమి మీద నూకలు బాగుంటే కొండోలు గచ్చిన ఆపత కూడా బెండోలుగా తేలిపోతుంది అంటే మన అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ కాకని చూసి ఇట్లా చెప్పొచ్చు. ట్రంప్ అయ్య ఇప్పుడు మళ్ళా ప్రెసిడెంట్ గిరికి పోటీ చేస్తుండు కదా. మొన్న శనివారం నాడు 20 ఏండ్ల పోరడు తుపాకీతోటి గాలిస్తే దేడించుల తప్పించుకొని బయటపడ్డాడు సారు. చిన్నగా షెవుకాడ బుల్లెట్ రాసుకపోయింది గంతే. ఇక షెవుకు పట్టి కట్టుకొని మళ్ళా పబ్లిక్లా ఎట్లా వచ్చిండు చూడు ట్రంప్ కాక. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని అన్నట్టే ఉన్నది కదా అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థి ట్రంప్ కాక జోరు. మొన్న శనివారం నాడు 20 ఏండ్ల శీతపోరడు ఉత్తగా ట్రంప్ అయ్య ప్రాణం దియబోయింది కదా. కానీ ఎయిర్ ఫోర్స్ వన్లా కాకకి ఇంకా ప్రయాణం బ్యాక్ ఉన్నట్టున్నది. అందుకేనేమో చిన్న దెబ్బతోటి బచాయించి బయటపడ్డాడు. ఇక దవాఖానకు పోయినాక షేవుకాడ పట్టేపించుకొని హలో అమెరికన్స్ నేను మళ్ళొచ్చినా అనుకుంటా మస్తు హుషారుగా కనిపించింది. ఇవాళ మొన్నటి దాంతో ఈసారి కాకకు మస్తు మంది సీక్రెట్ ఏజెంట్లు సెక్యూరిటీకి వచ్చిర్రు దగ్గరికి. ఎవరు ట్రంప్ కాకకైనట్టే మొన్న మన ఏపీ ఎన్నికలప్పుడు కూడా జగన్ అన్న మీద గిట్లనే ఎవడో కళ్ళమంటోడు రాయి పెట్టుకుపోయిండు. పాపం అన్న కంతకు దెబ్బ తలిగి విలవిల్లాడిండు, జర్రైత కన్ను పోతుండే. ఇక అటెంకా మంచిగా అయినాక జగన్ అన్న సోషల్ మీడియా కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుకుంటా నా నుదుటి మీద వారు చేసిన ఈ గాయంతో బయటపడ్డానంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. సేమ్ ట్రంప్ కాక కూడా గిట్లా బుల్లెట్ దెబ్బ తలిగి బతికిండంటే కాక కూడా దేవుడు ఇంకేదో స్క్రిప్ట్ రాసినట్టే ఉండని అనుకుంటున్నారు అక్కడోళ్ళు కూడా. అందుకే ఇట్లా గండాన్ని కూడా దాటుకొని గట్టెక్కినట్టుండు అని అంటున్నారు. ఇక ఈ దెబ్బతోటి ట్రంప్ కాకకు అక్కడి పబ్లిక్లా అయ్యో ట్రంప్ అయ్యా నీకు గిట్లయిందా అని మస్తు మంది సింపతి పెరిగిందట. ఏహే ఎవ్వలొద్దు, నువ్వే మాకు ప్రెసిడెంట్ కావాలి, నీకే ఓట్లు గుద్దుతాం పో అని అంటుర్రట. ఇక ఆ సంగతి అటుంచితే మన తెలుగు వాళ్ళకు కూడా ఏడిగిపోయిన మనోలెవలన ఉన్నారా అని అటు ఇటు చూసుడు అలవాటే కదా అన్నట్టే. ఇక అధికారికంగా ట్రంప్ కాకనే ప్రెసిడెంట్ క్యాండిడేట్ అని పార్టీ వాళ్ళు అనౌన్స్ చేయంగానే వైస్ ప్రెసిడెంట్ కోసం జేడీ వ్యాన్స్ అనేటైన పేరును ప్రకటించిండు. ఆ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జేడీ వ్యాన్స్ చేసుకున్నది ఎవరినో కాదట, మన తెలుగు వాళ్ళ పిల్లేనట, సిల్కూరి ఉషా ఆమె పేరు. అంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ మన తెలుగింటి అల్లుడే అన్నట్టు. ఇంకేందుకు ఇక మనోలేని తెలివనే తెలిసే తీగ దొరికింది అన్నట్టే. ఇక ఆ ఉషాక కూడా వకీలేనట అనే కొలువు చేస్తున్నదట. ఇక వాళ్ళ ఇంటైన వ్యాన్స్ ఏమో ఒహాయోకు సెనేటర్గా ఉన్నాడట. చూడు రీ, అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళ డామినేషనే నడవబట్టే.